సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సమీక్ష, కేబినెట్ సబ్ కమిటీతో సీఎం భేటీ, ఆరు గ్యారంటీల అమలుపై చర్చలు. ధర్మవరంలో పోటాపోటీ కార్యక్రమాలతో టెన్షన్ టెన్షన్, రోడ్లపై గుంతలు పూడ్చే పనులు చేపడుతున్న సూరి, మరోవైపు ఆర్ఎన్బి రోడ్డు పనులు ప్రారంభించనున్న కేతిరెడ్డి. కృష్ణా జలాల్ని ఇంటింటికి తీసుకొస్తా, కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడిగా చరిత్ర సృష్టిస్తా, కాసు మహేష్ రెడ్డి కామెంట్స్. చింతలపూడిలో తారాస్థాయికి ప్రోటోకాల్ వివాదం, కామవరపు కోటలో రహదారి పనులకు విజయరాజు శంకుస్థాపన, ఇన్ఛార్జ్ శంకుస్థాపన చేయడం ఏంటంటున్న ఎమ్మెల్యే లీజా. నేటి కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి, లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి, కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు నిర్మలా సీతారామన్. మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్, లోక్సభకు పోటీపై విముఖత చూపడంపై ఆగ్రహం, టీడీపీ కాంగ్రెస్ లతో టచ్ లోకి వెళ్లడంపై ఆరా. హైదరాబాద్ నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్, హస్తంగుటికి 13 మంది కౌన్సిలర్లు, కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పొన్నం. శ్రీశైలం నాగార్జునసాగర్ పై నేడు కేఆర్ఎంబి సమావేశం, కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో మీటింగ్, నీటి వాటాపై అధికారుల చర్చలు. వరంగల్లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో కసరత్తు, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు, సోనియాను కలిసిన హరికోట్ల. తెలంగాణలో ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం, రేపటి నుండి ప్రత్యేక అధికారుల పాలన, వరంగల్ జిల్లాలో ఘనంగా సర్పంచ్లకు వీడ్కోలు. విజయవాడకు కేసినేని చిన్ని, శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, కొన్ని ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఖరారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పురంధేశ్వరి పర్యటన, భీమవరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ, బీజేపీ కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.